ఆ రెండు ప్రతిపక్ష పార్టీలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలే కానీ ఎవరి దారి వారిదే ఒకరితో మరొకరు అస్సలు కలవడం లేదు ఎజెండా ఒకటే అయినా జెండాలు వేర్వేరు అన్నది ఈ పార్టీల లెక్క మొన్న అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతోంది ఇక ఎప్పటికీ ఇంతేనా ప్రజా సమస్యలపై ఏ ప్రతిపక్ష పార్టీ అయినా బంద్ పిలుపునిస్తే మిగతా పార్టీలు మద్దతిస్తూ ఉంటాయి రాజకీయాల్లో ఇది ఆనవాయితీ కొద్ది రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా డిమాండ్తో బంద్కు పిలుపునిచ్చింది అప్పుడు వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ బంద్కు మద్దతిచ్చాయి ఇప్పుడు అదే అంశంపై వైసీపీ బంద్కు పిలుపునిచ్చింది ఈసారి కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు మద్దతిచ్చాయి వైసీపీ కాంగ్రెస్లు పరస్పరం మద్దతు ఇచ్చుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది అసలు ఎందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలపటం లేదు రెండు ప్రతిపక్షాలే అయినా పోరాటంలో ఎందుకు కలిసి కదలటం లేదు అజెండా ఒకటే అయినా ఏకతాటిపైకి ఎందుకు రావట్లేదు రాజకీయ వర్గాల్లో అనుమానాలివి దీనికి రెండు పార్టీలు వేటి కారణాలవి చెప్పుకుంటున్నాయి రాహుల్ అనంతపురం పర్యటనలో అధికార టీడీపీ తో పాటు ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేశారు ఏపీలో బలపడడానికి చూస్తున్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని టార్గెట్ చేయడం ఫ్యాన్ పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడు పట్టం లేదు రాహుల్ టూర్ తర్వాత కాంగ్రెస్ నిదానంగా పుంజుకుంటుందన్న భావనలో ఉంది వైసీపీ అందుకే బంద్ విషయంలో ఆ పార్టీని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది ఇదొక్కటే కాదు వైసీపీని కాంగ్రెస్ దూరంగా పెట్టడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది గతంలో జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్ కార్నర్ ఉండేది కానీ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాలో నేరుగా రాహుల్పై విమర్శలు చేయటాన్ని ఏపీ కాంగ్రెస్ సీరియస్గా తీసుకుందని సమాచారం అప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం చెడిందని తెలుస్తోంది అందుకే కాంగ్రెస్ బంద్ పిలుపుకు వైసీపీ మద్దతు ఇవ్వలేదట శనివారం బంద్కు కాంగ్రెస్ పార్టీని వైసీపీనే దూరంగా ఉంచుతోంది అయినా రాహుల్ను విమర్శించిన వైసీపీ తమ మద్దతు ఎలా అడుగుతుందన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ వైసీపీకి దూరంగా ఉండటమే మంచిది అనుకుంటోందట అలా దూరంగా ఉంటేనే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలపడుతుందని అప్పుడే సత్తా ఏంటో పక్కాగా లెక్కలేయొచ్చని అనుకుంటోందట సో ఈ లెక్కన ఈ రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయటం ఇప్పట్లో జరిగే పని కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారట ఇది